ఎంత వయసు ఎంత పడుతుంది పిల్లలమ్మ మొత్తం అయిపోయినాక అన్ని అప్పులు అయిపోయినాయి. దీనివల్ల నాకు ఫస్ట్ మా ఆయన హెల్త్ బాగాలేకుండా బాగా అప్పులు అయినాయి, చనిపోయింది. అత్తమ్మ అయ్యాన పట్టుకొని అప్పులన్నీ కట్టుకుంటా ఇంక కొన్ని ఉండే. అంతట్లోకి అత్తమ్మకు బాగా హెల్త్ బాగాలేకుండా అయిపోతే చనిపోయింది. బాగా అప్పులైనా ఈ రైతు బీమా కొంచెం యూజ్ అవుతుంది. 30 గుంటలు దీనివల్ల కొన్ని అప్పులు తీరిపోతాయి. నా కొడుకు కొంచెం ఆధారం ఉంది. రైతు బీమా 5 లక్షలు వచ్చింది. రూరల్ మండలంలోని తిమాపూర్ గ్రామంలో దుమాల లలిత భర్త, అత్త, మామ అందరు కూడా చనిపోవడం జరిగింది. ఒక లలిత మాత్రమే ఒక ఒంటరి మహిళగా 5 సంవత్సరాల పిల్లగాన్ని పెంచుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. ఇన్ని రోజులు వాళ్ళ అత్తమ్మ తోడు ఉంటే, 30 గుంటలు వ్యవసాయం ఉంటే, భూమి ఉంటే, అత్త కోడళ్ళు ఇద్దరు వ్యవసాయం, అదేవిధంగా కూలి పని చేసుకుంటా బతికేవాళ్ళు. గతంలో భర్త చనిపోయిన పెన్షన్ వచ్చేది ఇద్దరికి. తర్వాత అత్తమ్మ కూడా చనిపోయింది, ఎలాంటి ఆధారం లేకుండా పోయింది. ఇటు అత్తమ్మ, మామయ్య, అదేవిధంగా వాళ్ళ భర్త కూడా అనారోగ్యం పాలై చనిపోయింది కాబట్టి కొంత అప్పులు కూడా అయినాయి. మరి వాళ్ళ కేసీఆర్ గారు చాలా దూరదృష్టితో ఆలోచించి చిన్న పెద్ద అని తేడా లేకుండా వ్యవసాయం పడ్డ పైన ఆధారపడ్డ ప్రతి వాళ్లకు 5 లక్షల రూపాయల జీవిత బీమా చేయడం అనేది, దాన్ని మన స్థానిక అధికారులు ఏడీఏ గారు కానీ, మన సురేష్ గారు, అదేవిధంగా ఏఓ గారు, ఏఓ గారు ఇవన్నీ కూడా చేసి ఇవాళ ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు. నేను ఆ అధికారులకు, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, మా శంకర్ అన్న, మిగతా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి గతంలో ఒక రైతు చనిపోతే ఆదుకునే నాతుడు లేకుండా ఇవాళ రైతులకు పెట్టుబడి రూపంలో ఆదుకుంటున్నారు. కరెంటు ఉచితంగా ఇచ్చి ఆదుకుంటున్నాం, సమయానికి ఎరువులు, సమయానికి విత్తనాలు. వర్షాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు చూపుతాడు కాళేశ్వరం ప్రాజెక్టును కూడా మొదలుపెట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ముందడి పోతా ఉంది. ఏదన్నున్నా కానీ కుటుంబంలో ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం అనాథైపోతుంది, అప్పుల పాలైపోతుంది. మరి అట్లాంటి ఒక దళిత కుటుంబం మా దుమాల లలిత తిమ్మాపూర్ గ్రామం. అంతకుముందు రైతులంటే ఏదో ఉన్నోళ్ళు, కొన్ని వర్గాల వాళ్ళే అనుకునేవాళ్ళు. కానీ అలా కడు బీదస్తులైన దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు, ఓసీలు అందరు కూడా ఈ రైతు బంధు పథకం, రైతు బీమా పథకం వర్తిస్తామని. నేను ఈ మధ్యలో కొన్ని గణాంకాలు తెప్పించుకొని చూస్తే, స్టాటిస్టిక్స్ చూస్తే 11,000 పైన చనిపోతే 5,000 పైన బడుగు బలైన వర్గాల్లో, అందులో ముఖ్యంగా దళితులు 1,800 మందికి వచ్చింది, 1,400 మంది గిరిజనులకు వచ్చింది, 90 మంది మైనారిటీలకు కూడా వచ్చింది, ముస్లిం సోదరులకు కూడా, బూనున్నలకు. అంటే కుల మతాలకు అతీతంగా ఈ రైతు బీమా ఇలా వర్తిస్తూ ఉన్నారు.
ఎవరు వ్యవసాయం చేసుకుంటారు. మళ్ళా 2 క్వింటాల భూమి నుంచి 20 ఎకరాలు ఉండాలి ఈ రైతు బీమా వర్తిస్తాము. మరి 20 ఎకరాల ఏదో చేసుకుంటారు కానీ ఈ చిన్న ఎంత 30 క్వింటాల భూమి, ఎకరం కూడా లేదు. ఆ భూమి అమ్మితే కూడా 5 లక్షలు వస్తున్నా రాకపోను అప్పులు బొంగ, కానీ ఇవాళ 5 లక్షల రూపాయలు ఆదాయం. అదేవిధంగా పెన్షన్ గతంలో ఒక 200 రూపాయలు వచ్చేది. అంటే 200 రూపాయలు అంటే మొత్తం మన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో 90% ఈ పెన్షన్లు భరిస్తుంది. కేంద్రం నుండి కేవలం 200 కోట్లు 39 లక్షల మందికి పంచితే మనిషికి 30 రూపాయలు ఇస్తారు. 200 కోట్లే. ఇలా నేను మీడియా ముందు చెప్తున్నా, విద్యావంతుల ముందు చెప్తున్నా, యువకుల ముందు చెప్తున్నా, 200 కోట్లు 39 లక్షలకు పంచుకుని మీరు క్యాల్కులేటర్ పెట్టుకోవటం ఎంత అవుతుంది. కానీ మన ప్రభుత్వం ఈ 39 లక్షల మంది కోసం 12,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. 12,000 కోట్లు. దేశంలో ఎక్కడ కూడా ఒక భర్త చనిపోయిన భార్యకో, ఇంటి మీద ఉన్న ఆడబిడ్డకో, లేకపోతే 65 ఏళ్ళ దాటిన ముసలులకు ఎవ్వరికి కూడా ఇంత పెద్ద మొత్తంలో వస్తలేదు. ఇంత పెద్ద మొత్తంలో వస్తుంది మొత్తం మన రాష్ట్రం తిట. కేంద్రం నుంచి వచ్చేది కేవలం 200 కోట్లు. మనం ఇచ్చేటోళ్ళకి గిన్నె లెక్క తీస్తే 30 రూపాయలు వస్తుంది. చాలామంది తప్పు లెక్కుతున్నారు, 30 దాటలేదు. అంటే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది. మరి రైతు బీమా పథకం అనేది చాలా గొప్ప పథకం. ఇవాళ తల్లి, ఈ చిన్న పిల్లలు దాదాపు అనాథ అయ్యే పరిస్థితిలో ఈ ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి ఆదుకుంటా ఉంది. వీళ్ళ విద్య కోసం కూడా మరి ఇక్కడ నేను స్థానికంగా శాసనసభ్యుని ఉన్నా, అమ్మాయి అబ్బాయి చదువు రేపు గురుకులంలో కానీ ఏదైనా కానీ తప్పకుండా ఏదైనా అవసరం ఉంటే మేము అందరం కూడా వింటూ ఉంటాం. నేను కూడా నీకు ఏ విధంగా సాయం అవసరం చేస్తానని చెప్తే.